నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ఈరోజు గణపురం అనే మండలంలో ఉన్నామండి. గణపురం గ్రామం అని కూడా అంటారు దీన్ని. ఇక్కడ గణప చెరువు అనేది చాలా ఫేమస్ అని చెప్పాలి. ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు మంచినీటి సౌకర్యం కానీ చేపల పెంపకానికి కానీ ఈ గణప చెరువుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. కాకతీయ సామ్రాజ్యంలో గణపతి రెడ్డి అనే ఒక వ్యక్తి హయాంలో ఈ చెరువు అనేది నిర్మించడం జరిగింది. అయితే కోటగుళ్ళు కూడా ఈ వాతావరణంలోనే ఉంటుంది, ఈ గణపురం గ్రామంలోనే ఉంటుంది. అయితే ఈ చెరువుకు సంబంధించిన విషయానికి వస్తే, మత్స్యకారులకు సంబంధించిన సంఘాలు కానీ ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాయని చెప్పాలి. అయితే గత ప్రభుత్వంలో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఇప్పటి ప్రభుత్వంలో కూడా అవి కంటిన్యూ అవుతున్నాయని అయితే అంటున్నారు. కొంతమంది మత్స్యకారుల సంఘానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు మనతో పాటు, వారిని అడిగి వారి మాటల్లో కూడా తెలుసుకుందాం. నమస్తే అండి. మీరు ఇక్కడ మత్స్యకారుల సంఘానికి అంటే హెడ్ ఏ రకంగా? నేను ఈ జిల్లా మత్స్య సహకార సంఘం డైరెక్టర్ను, మాది కొండాపురం. చూసుకున్నట్టయితే గణప చెరువుకి చాలా ప్రాముఖ్యత ఉందండి ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో. అయితే మత్స్యకారులకు సంబంధించి మీకు ఎలా ఉన్నాయి వెసులుబాట్లు గత ప్రభుత్వంతో గానీ ఈ ప్రభుత్వంతో గాని? మేడం, అంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో మాకు ఉచిత చేప పిల్లలు అనేటివి పంపిణీ జరిగేది. దానిలో భాగంగా ముందు ఆ ప్రభుత్వంలో అంతకు 10 సంవత్సరాలలో 5 సంవత్సరాల ముందు మాకు అయితే ఏవైతే వాహనాలు, మోటార్ వాహనాలు, వాళ్ళు మేము చేపలు వేసుకొని పోయి అమ్ముకోవడానికి, పట్టుకోవడానికి వలలు కానీ, దీంట్లో తిరగడానికి తెప్పెలు కానీ, కచ్చు వలలు కానీ, ఇసురలు కానీ, మోటార్ బైకులు కానీ, టీవీఎస్ ఎక్సెల్, అట్లనే పెద్ద బొలోరా వాహనాలు, వ్యాన్లు కూడా ఇవ్వడం జరిగింది. మరి దాని తర్వాత గడిచిన 5 ఇయర్స్కు మాత్రం ఆ ప్రభుత్వం ఏం చేయలేదు. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది, మరి ఈ ప్రభుత్వం మాకు దానికన్నా కొంచెం మెరుగైన విధంగా మాకు సహకరించాలి. మరి అదే విధంగా మాకు చేప పిల్లలు ఇచ్చేది, అది కాంట్రాక్ట్ పద్ధతిలో ఇస్తే అది ఆంధ్ర సైడ్ నుండి వచ్చేది. అవును, వారు ఏం చేసిందంటే అక్కడ అది ఎంతకు తెచ్చేదో ఆ పిల్లను, మాకు ఇక్కడ నాణ్యత లేని పిల్లని తెచ్చి పోసినట్టయితే మాకు ఆ చెరువులలో ఎదగక, ఇదంటే గణప సముద్రం, దీంట్లో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు నీళ్లు ఉంటాయి, దీంట్లో పెరుగుతుందమ్మా. కానీ పక్క కొండాపూరు, ధర్మరాపేట, చెల్పూరు, ఈ బుద్ధారం, ఇవన్నీ విలేజ్లు ఉన్నాయి, అందులో కుంటలు ఉంటాయి, అవి అందులో నీళ్లు ఎండాకాలం వచ్చేసరికి ఎండిపోతాయి. వాళ్ళు ఆగస్టులో పోస్తే 3-4 నెలల్లో చేప పిల్ల గ్రోత్ కాక పెరగక మాకు ఏం లాభం రాకపోయేదమ్మా, రాక మేము ఆర్థిక. అంటే మీరు అమ్ముకున్నప్పుడు దానికి కావాల్సిన రేటు రావట్లేదు అంటే? రేట్ అని కాదు, ఇప్పుడు ఇది గణప సముద్రం, ఇది రిజర్వేర్, ఇందులో చేప పెరుగుతుంది, కొంత నాణ్యత లేని పిల్ల అయినా 2 సంవత్సరాల తర్వాత 1.5 కిలో 3 పావు కిలో అవుతుంది. ఎదుగుదలలో తేడా ఉంటది. అది గ్రామీణ ప్రాంతాలలో కుంటలు ఉంటాయి కదమ్మా, చెరువులు కుంటలు ఉంటాయి కదా, అందులో మాకు 100 గ్రాముల పిల్లను, మాకు 50 గ్రాముల పిల్లను ఇచ్చినట్టయితే 150 గ్రాములు 200 గ్రాములు అవుతుంది. దాంతో మాకు ఎలాంటి లాభం అనేది లేక మేము కొంచెం ఆర్థికంగా వెనుకబడిపోయి మా పిల్లలను చదిపించుకోలేక, ఇక అన్ని రంగాల ఆర్థికంగా వెనుకబడి, మత్స్యకారులం అంటేనే ఆర్థికంగా చాలా విద్యాపరంగా వెనుకబడి ఉన్నామమ్మా. దీంట్లో మత్స్యకారులం అంటే 2 కులాలు ఉంటాయి, ఒకటో గంగపుత్ర బెస్త, బలంగా ఉన్నది పెద్ద సామాజిక వర్గం అంటే ముద్రా సామాజిక వర్గం. మేము మత్స్యకారులమే, వాళ్ళు మత్స్యకారులే, కానీ వాళ్ళది ఏంటంటే వాళ్ళు కొంత విద్యాపరంగా ఉద్యోగపరంగా ముందు ఉన్నారు. వాళ్ళు బీసీఏలో ఉన్నారు, మేము బీసీడీలో ఉన్నాం, కాబట్టి ఇది మాకు ప్రధాన సమస్య అన్నట్టు, బీసీడీ అనేది. కాబట్టి మేము అటు చదువుకోలేక, అటు ఉద్యోగాలు లేక, ఇటు చేప పిల్లలు ఎదుగుదల లేక ఆర్థికంగా బలహీనంగా ఉన్నాం గ్రామీణ ప్రాంతాల్లో. ఓవరాల్ గా ఇక్కడ ఒక ఈ గణపురాన్ని కాదమ్మా, ఓవరాల్ గా దెబ్బతింటుంది. అదే దీనికి ఇప్పుడున్న ప్రభుత్వం, ఇది ఫెడరేషన్ పెట్టారు, ఈ ఫెడరేషన్ ద్వారా మాకు, మేమేమంటామంటే మాకు సొసైటీలు ఉంటాయి, కోఆపరేటివ్ పర్పస్ సంఘాలు ఉంటాయి, ఆ సంఘాలకు మాకు ఈ ఏదైతే చేప పిల్లలు పోస్తారు, ఇందులో ఉదాహరణ ఒక 30 లక్షల పిల్ల పోతారు, ఆ 30 లక్షలకే పైసెంతో మా సంఘానికే మీరు, మా అధికారి జిల్లా అధికారి ఉంటాడు, అధికారికు ఈ సంఘం చైర్మన్ కు అది అనుసంధానం చేసి ఆ నిధులు, ఆ పైసలు మాకు ఇచ్చినట్టయితే మేము మంచి మెరుగైన పిల్లను కొనుక్కొని వచ్చి ఇలా పోసుకొని డెవలప్ చేసుకోగలుగుతాం, దాంతో మేము కొంత అభివృద్ధి చెందగలుగుతాం. అయితే ఇప్పుడు ఇక్కడ పెంచిన ఏదైతే ఉంటాయో చేపల పిల్లలు, మనం మీరు ఇప్పుడు దాన్ని అమ్మాలంటే ఎక్కడెక్కడికి చుట్టుపక్కల ప్రాంతాలకు వరకు తీసుకెళ్ళాము? మేము ఇక్కడ నుండి వరంగల్ దాకా కూడా పోతాయి, ఇటు రేగుండ పోతాయి, ఇటు భూపాలపల్లి పోతాయి, ఈ గణపూర్ సెంటర్ లో అమ్ముకుంటాం. ఇక రకరకాలు, ఇందులో పెద్ద చెరువు ఇది. గతంలో కాంట్రాక్ట్ పద్ధతి ఉండే, అంటే ఒక కాంట్రాక్టర్ వచ్చి మా మత్స్యకారులందరూ కూర్చోబెట్టి ఆయన తను కొన్ని చేప పిల్లలు పోసేది, ప్రభుత్వం పోసేది. ఆ కాంట్రాక్టర్ వచ్చి
ఒకేసారి ఈ ఎండాకాలంలో ఈ టైంలో కొంచెం వాటర్ తగ్గుతుంది కదమ్మా, చేపలను బట్టి అవి 80 రూపాయల కిలోతోటి 70 రూపాయల కిలోతోటి ఆయన తీసుకెళ్లేది. అప్పుడు మాకు కొంచెం ఇళ్లలో కొన్ని పైసలు కనబడ్డాయి, కానీ ఇప్పుడు రోజు రోజుకు వాటర్ ఇందులోకి దేవాదర నీళ్ళొస్తాను. ఇప్పుడు మనకి వాటర్ ఎక్కువైనప్పుడు మా మత్స్యకారులకు చేపలు పడాయి ఇందులో, ఇప్పుడు తక్కువైనప్పుడు పడతాయి. ఈ తక్కువైనప్పుడు పడ్డప్పుడు అసలు కోల్డ్ స్టోర్ లేవు, ఇక్కడ బట్టి దాచుకోవాలి, చేప ఖరాబ్ అవుతుంది కదా, ఒక్క రోజు అమ్ముడుకపోతే కథమే. అంటే చెరువుకు కోల్డ్ ఒక చెరువుకి ఇన్ని కోల్డ్ స్టోరేజెస్ పెట్టుకోవాలంటారా ఫ్యూచర్ లో? మరి ఇన్నిలు కాదమ్మా, కోల్డ్ స్టోర్ ఒక్కటి భూపాలపల్లి జిల్లాకి ఇస్తే ఎందుకు అంటానంటే, ఈ భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో గతంలో ఒకసారి ఎట్లయితే అభివృద్ధి చెందుతుందని జిల్లా రిపోర్ట్ V6 వాళ్ళు పెట్టారు, నేను ఆ రోజు కూడా మాట్లాడినా, నేను నన్ను రైతుగా మాట్లాడితే నేను మత్స్యకారుని కనుక నేను మాట్లాడిన, ఆ మాట్లాడినప్పుడు చెప్పిన ఒక కోల్డ్ స్టోరీ జిల్లా మొత్తానికి ఇవ్వండి, ఎందుకంటే జిల్లాకి, ఎందుకంటే రిజర్వేర్ 2-3 ఉన్నాయి భూపాలపల్లి జిల్లాలో. ఒకటి సలివాగు ప్రాజెక్ట్, రెండవది గణప సముద్రం గణపూర్ భీమ్ గణపూర్ సరస్సు భీమ్ గణపూర్, రెండోది కాళేశ్వరం ప్రాజెక్ట్, నాలుగు ఉన్నాయి. ఈ నాలుగిటికి ఒక కోల్డ్ స్టోర్ ప్రభుత్వం ఇచ్చినట్టయితే లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు దేని పెడతారు కదమ్మా. మా మత్స్యకారులు అంటే కూడా ముద్రాదుల మీద చాలా సంఖ్యాపరంగా ఎక్కువ ఉన్నాం మత్స్యకారులు. ఈ రాష్ట్రంలో 50 లక్షల మంది జనం ఉన్నాం, దాంతోపాటు మా బెస్త సోదరులు గంగపుత్రులు కూడా మాకు తోడున్నారు, అంటే దాదాపు ఒక 70 లక్షల మంది మాకు ఈ రైతుల తోటి మేము సమానంగా ఉన్నాం. అంతే కాబట్టి దీన్ని కోల్డ్ స్టోర్ ఇచ్చినట్టయితే మా మత్స్యకారులు అందరూ కూడా ఇయ్యాల అమ్ముడు పోలే, దాంట్లో ప్యాక్ చేసుకుంటారు, 3-4 రోజులకైనా అమ్ముకోగలుగుతారు. అట్లా ఆ వెసులుబాటు కల్పించాలని కోరినప్పుడు సరే గత ప్రభుత్వాన్ని కోరినాం, అది నిర్లక్ష్యానికి గురి అయిపోయింది. మరి ఇప్పుడున్న ప్రభుత్వం అన్న మరి అట్లా చేసేవన్నా మాకు సహకరిస్తారా, మా మత్స్యకారులను మరి అభివృద్ధి చేస్తారా చేయరా అనేది మీ ద్వారా నేను తెలియజేస్తాను, తప్పకుండా చేయాలి. దానికోటి ఇది సెంట్రల్ గవర్నమెంట్, దీనికి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉంటుందమ్మా, NFDB అని ఉంటది, జాతీయ చేప పిల్లల ఉత్పత్తి అని ఉంటది బోర్డు, అంటే ఇంగ్లీష్లో NFD నేషనల్ ఫిష్ డెవలప్మెంట్ బోర్డు. కోట్లాది రూపాయలు ఉన్నాయి అందులో, మీరు ఫండ్సే గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్స్. మీరు మీ ద్వారా నేను ఒకటి ఏం కోరుతానంటే మీరు కూడా తెలుసుకోవాలమ్మా, భారతదేశం ఈ భూభాగం 100%, దాంట్లో మీకైతే అవగాహన ఉంది, అంటే ఎంత శాతం భూమి మీద వ్యవసాయం కానీ పల్లెలు కానీ సిటీలు కానీ ఇవన్నీ ఉన్నాయి, ఎంత శాతం నీరు ఉన్నది అనేది మీ అందరికీ తెలుసు. దాంతో మన భారతదేశ చేప బయట దేశాలకు ఎక్స్పోర్ట్ అయ్యి కోట్లాది రూపాయలు సరే, ఆ నిధులన్నీ కూడా రకరకాల పరిశ్రమలకు, దాంతోపాటు వ్యవసాయ రంగానికి, వ్యవసాయ రంగము మత్స్యరంగం సేమ్. విన్నారు కదండి, అంటే ఈ మత్స్యకారుల డిస్టిక్ కి సంబంధించిన ఇన్ఛార్జ్ అయితే మనతో మాట్లాడడం జరిగింది. వీళ్ళకి సంబంధించిన ఈ గణప చెరువు ఏదైతే ఉందో ఇక్కడ నుంచి వీళ్ళు చేపలని సాగు చేసేసి బయట అమ్ముతారంట. అయితే కోల్డ్ స్టోరేజ్ అనేది వీళ్ళకు లేకపోవడము, వీళ్ళకు వృత్తిరీత్యా చాలా దారుణమైన సిచ్యువేషన్స్ అయితే వీళ్ళు ఫేస్ చేస్తున్నామని అయితే మనతో పంచుకున్నారు. అయితే ఈ ఏరియాకు సంబంధించి భూపాలపల్లి అనేది జిల్లాగా వస్తుంది, ఆ జిల్లాకైనా ఒక కోల్డ్ స్టోరేజ్ దొరికినా కూడా మాకు ఈ సాగు విధానంలో కూడా మళ్ళీ మేము అమ్ముకునే విధానంలో కూడా మాకు ఎక్కువ రోజులైనా చేపలకు ఏం కాకుండా ఉంటాయి, గిట్టుబాటు ధర దక్కుతుందని అయితే వీళ్ళు వాపోతున్నారని చెప్పాలి. అయితే ప్రభుత్వం స్పందించి వీళ్ళకి సంబంధించిన ఈ కోల్డ్ స్టోరేజ్ ఏదైతే ఉందో ఇప్పిస్తే వీళ్ళకి ఈ బ్రతుకు తెరువు ఏదైతే ఉందో ఆధారపడి ఉంటారు చాలా కుటుంబాలు, కాబట్టి వాళ్ళకి జీవనాధారం దెబ్బతినకుండా ఉంటుంది. ముఖ్యంగా ఇంకొకటి, ఆ ఫండ్స్ ఏవైతే రిలీజ్ చేస్తున్నారో గవర్నమెంట్ వీళ్ళ దాకా చేరట్లేదని కూడా వీళ్ళు తెలియజేస్తున్నారు. ఇది కూడా గవర్నమెంట్ చొరవ తీసుకొని వీళ్ళ ఆధారం మీద పొట్ట కొట్టకుండా ఉంటే బాగుంటుందని అయితే వీళ్ళు వాపోతున్నారు. చూడాలి మరి ఏం చేస్తుంది ప్రభుత్వం అనేది. మత్స్యకారులకు సంబంధించిన ఈ సంఘాల ఉపాధి ఏదైతే ఉందో వాటి మీద కూడా దృష్టి సారిస్తే చాలా బాగుంటుంది అని అయితే మనం కూడా కోరుకుందాం.